గర్భధారణ జరగాలంటే వీరే కణాలతో పాటు వాటిలోని జన్యు పదార్థం ఆరోగ్యంగా ఉండాలి. అండాలను చేరుకోవడం కోసం పయనించే జన్యు పదార్థానికి వీర్యం ఓ వాహనంలా ఉపయోగపడుతుంది. అయితే వీర్యంలో లోపాలు ఉన్న వీరే కణాల్లోని జన్యు పదార్థంలో లోపాలు ఉన్న అండం ఫలదీకరణ జరగదు. ఒకవేళ జరిగిన 3 నెలలు తిరగకుండానే ఆపరేషన్ అయిపోతూ ఉంటుంది. ఇటీవల కాలంలో పెళ్ళైన జంటల్లో పిల్లలు పుట్టేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అయితే మారుతున్న జీవనశైలి పురుషుల్లో వీర్య కణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా మరో అధ్యయనంలో నిద్ర కూడా వీర్య కణాల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందని తేలింది. నిద్ర తగ్గినా ఎక్కువ అయినా వీర్య కణాలపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 6 గంటల కన్నా తక్కువగా, 9 గంటల కన్నా ఎక్కువగా సేపు పడుకున్న వారిలో వీర్యం క్వాలిటీ పడిపోతుందని గుర్తించారట. అయితే 7 నుంచి 8 గంటల పాటు పడుకునే వారిలో స్పెర్మ్ క్వాలిటీ బాగా ఉన్నట్టు తాజా పరిశోధనలో తేలింది. ఆలస్యంగా నిద్రపోవడం, విశ్రాంతి లేకపోవడం వీర్య కణాలను దెబ్బతీస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది. పడుకునే 2 గంటల ముందు భోజనం చేయాలని, అతిగా ఫోన్లు వాడొద్దని డాక్టర్లు చెబుతున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీ కామెంట్స్ని తెలియచేసేయండి. గర్భధారణ జరగాలంటే వీర్య కణాలతో పాటు వాటిలోని జన్యు పదార్థం ఆరోగ్యంగా ఉండాలి. అండాలను చేరుకోవడం కోసం పయనించే జన్యు పదార్థానికి వీర్యం ఓ వాహనంలా ఉపయోగపడుతుంది. అయితే వీర్యంలో లోపాలు ఉన్న వీర్య కణాల్లోని జన్యు పదార్థంలో లోపాలు ఉన్న అండం ఫలదీకరణ జరగదు. ఒకవేళ జరిగిన 3 నెలలు తిరగకుండానే ఆపరేషన్ అయిపోతూ ఉంటుంది. ఇటీవల కాలంలో పెళ్ళైన జంటల్లో పిల్లలు పుట్టేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అయితే మారుతున్న జీవనశైలి పురుషుల్లో వీర్య కణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా మరో అధ్యయనంలో నిద్ర కూడా వీర్య కణాల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందని తేలింది. నిద్ర తగ్గినా ఎక్కువ అయినా వీర్య కణాలపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 6 గంటల కన్నా తక్కువగా, 9 గంటల కన్నా ఎక్కువగా సేపు పడుకున్న వారిలో వీర్యం క్వాలిటీ పడిపోతుందని గుర్తించారట. అయితే 7 నుంచి 8 గంటల పాటు పడుకునే వారిలో స్పెర్మ్ క్వాలిటీ బాగా ఉన్నట్టు తాజా పరిశోధనలో తేలింది. ఆలస్యంగా నిద్రపోవడం, విశ్రాంతి లేకపోవడం వీర్య కణాలను దెబ్బతీస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది. పడుకునే 2 గంటల ముందు భోజనం చేయాలని, అతిగా ఫోన్లు వాడొద్దని డాక్టర్లు చెబుతున్నారు.